సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు 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 నాలుగు నెలల ఈ ఎలా సర్పంచ్ ఎలక్షన్లు రేపు సర్పంచ్ ఎలక్షన్లు అగ వచ్చే నెల సర్పంచ్ ఎలక్షన్లు మళ్ళా నెల సర్పంచ్ ఎలక్షన్లు లేవు లేవు అని ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటున్నాం మనం ఫిబ్రవరి నుంచి అయిపోయి ఇప్పటి నుంచి అంటే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తెల్లవారి నుంచే స్టార్ట్ అయింది సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు 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 అని మరి ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్ల మీద ఏం అప్డేట్ లేదు అదిగో పులి ఇదిగో పులి అన్నట్టు అయిపోతుంది అయిపోయి అయిపోయాయి అయిపోయాయి ఎలక్షన్లు అయిపోతున్నాయి నెక్స్ట్ మంత్ ఎలక్షన్లు పదిహేను రోజుల ఎలక్షన్లు అని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు కాకుంటే ఎట్టకేలకు ఇప్పటికీ కొంచెం ఒక్క అడుగు అయితే ముందరికి పడ్డది అది ఓటర్ జాబితా ఈ సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఓటర్ జాబితాను ఫైనల్ చేసేటువంటి కార్యక్రమం అయితే మొదలైంది ఇది అఫీషియల్గా అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వన్ మంత్ లోపల ఓటర్ జాబితా అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ ఓటర్ జాబితా కంప్లీట్ అయినాక మరి వాళ్ళు ఓటర్ జాబితా కోసమే ఎదురు చూస్తున్నారు ఆ ఓటర్ జాబితాతోనే బీసీ రిజర్వేషన్లను ఖరారు చేద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది అసలు కొత్త రిజర్వేషన్లు ఇస్తారు ఆ పాత రిజర్వేషన్లతోనే ఎలక్షన్లకు పోతుందా అనేది గవర్నమెంట్కే క్లారిటీ లేదు నిజానికి అంటే చాలామంది కథ మీ అంటే దాదాపు ఆరేడు నెలలు అవుతుంది కదా సర్పంచ్ల పదవీ కాలం ముగిసి కొత్త సర్పంచ్లు కావాలని ఉత్సాహంతో చాలామంది ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే పాత రిజర్వేషన్లే ఉంటే మళ్ళీ పోటీ చేద్దాం ఒకవేళ కొత్త రిజర్వేషన్లు వస్తే కొత్త వాళ్ళు మేము పోటీ చేద్దామని వాళ్ళు రెడీ అవుతున్నారు వీళ్ళు రెడీ అవుతున్నారు కానీ ఇక సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఖర్చుతో కూడిన పని ఇంకా ఊర్లో ఇంకా దానికోసం ఇక దానికోసం దావత్లు అవుతుంటాయి దానికోసం ఇంకేమేమో రకరకాల ప్రయత్నాలు అవుతుంటాయి గొడవలు అవుతుంటాయి ఇక చాలా ఉంటుంది అంటే అదొక ప్రతిష్టాత్మకంగా అయిపోతుంది అదొక ప్రతిష్ట ఇక ఊర్లో నేను సర్పంచ్ అయినా అని సరే సర్పంచ్లు అయినాక మన కేసీఆర్ గవర్నమెంట్లో ఏమైనా చూసినాం పాపం ఒక్కొక్క సూసైడ్ చేసుకున్నారు పైసలు అంటే మొత్తం పనులు చేపించరు ఆ బిల్లులు రాక చాలామంది సూసైడ్ చేసుకున్నారు ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు ఇవి రకరకాలైనయి అది అంటే ఇంతకుముందు సర్పంచ్లు సరే రూపాయనో ఆటలను ఇంతో అంత సంపాదించుకుంటాం కానీ ఇప్పుడు సర్పంచ్ అయితే సంపాదించుకునే పని కథం కానీ ఉన్న ఆస్తులు అమ్మే పరిస్థితి అయితే వచ్చింది కేసీఆర్ ఆయంలో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సారాయంలో అట్లే ఉంటుందా మరో రూపాయి ఎన్కేసుకుంటారా చూడాలి సరే ఎన్కేసుకున్నా పోయినా ఒకవేళ పైసలు మిగిలించుకున్నా తగిలినా కానీ సర్పంచ్ అంటే అదొక ప్రతిష్ట ఊర్ల నేను సర్పంచ్ ఒకసారి గెలవాలి అని చాలామంది ఎందుకంటే చాలామందికి ఆస్తులు మస్తున్నాయి ఇప్పుడు చాలామంది దగ్గర ఆస్తుల కోసం కాదు మాకు ప్రతిష్ట కోసం ఒక గౌరవం కోసం నేను సార్ సర్పంచ్ గెలవాలనుకుంటు వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చాలామంది అయితే పోటీ చేస్తున్నారు ఇప్పటి నుంచే వాళ్ళ కార్యక్రమాలు గ్రౌండ్లో నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల కోసం అది అయితే వదులు చూస్తున్నారు వాళ్లకు చిన్న రిలీఫ్ సర్పంచ్ ఎలక్షన్ల ప్రక్రియ అఫీషియల్గా స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం అయితే స్టార్ట్ అయింది దానికి సంబంధించి ఓటర్ జాబితా సంబంధించి కీలక అప్డేటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చింది లోకల్ బాడీ ఎన్నికల ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు చేసింది సరే ఒకవేళ మనకు ఈ రిజర్వేషన్లు ఖరారు కాక సర్పంచ్ ఎలక్షన్లు కాకపోయినా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లోనే అయితే ఈ జాబితా తోటి అదైతే స్టార్ట్ అయింది సరే ఇక్కడ చూస్తే సెప్టెంబర్ ఇరవై ఒకటిన వార్డుల వారిగా తుది జాబితా వచ్చింది ఇక సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి అంటే నెక్స్ట్ మంత్ ఇంకొక వన్ మంత్లో తుది జాబితా వస్తుంది ఫస్ట్ ఆరు తారీఖున ముసాయిదా జాబితా వస్తుంది నెక్స్ట్ సెప్టెంబర్ ఆరు తారీఖున ముసాయిదా జాబితా వస్తుంది ఏడు నుంచి పదమూడు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు ఆరు తారీఖు రోజు ఫస్ట్ ఒక లిస్ట్ ఇస్తారు దాంట్లో కొంతమంది నేమ్స్ ఉండొచ్చు పోవచ్చు ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే ఏడు నుంచి పదమూడు తారీఖు వరకు అభ్యంతరాలు తీసుకుంటారు తీసుకొని ఇరవై ఒకటి తారీఖు రోజు వార్డులు ఈ వార్డులో ఎవరెవరు ఓటర్లు అనేది ఫైనల్ జాబితా అనేది ఇస్తారు ఇంకా అంతకంటే ముందేమవుతుందంటే సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో రాజకీయ పార్టీల సూచనలు కూడా తీసుకుంటారంట అంటే ఆ ఓటర్ జాబితా మీద అభ్యంతరాలు స్వీకరించేటప్పుడే రాజకీయ పార్టీల అభ్యంతరాలు కూడా తీసుకొని మొత్తంగా సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఓటర్ జాబితా ఫైనల్ జాబితా వస్తుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి అంటే ఒకవేళ గవర్నమెంట్ కనుక అనుకుంటే గతం ఇక ఈ జాబితాతోటే నేను పెట్టేద్దాము ఇక రిజర్వేషన్ల సంగతి తర్వాత పాత రిజర్వేషన్లతోనే ప్రస్తుతం పెడదాము అనుకుంటే అక్టోబర్లో మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్లు ఉంటాయి గవర్నమెంట్ కనుక ఖచ్చితంగా అనుకుంటే అక్టోబర్ అంటే దసరా దీపావళిలో లోపు దసరా దీపావళి టైంలో ఎలక్షన్లు ఉండొచ్చు దసరా లేదంటే దీపావళి ఈ టైంలో అంతే ఇది ఫైన్ దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే దసరా లేకుంటే దీపావళి ఆ టైంలలో ఎలక్షన్లు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది గవర్నమెంట్ అనుకుంటే అంటే ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది ఈ ప్రక్రియ స్టార్ట్ అయినాక ఇక గవర్నమెంట్ ఇమీడియట్గా పోతుందా ఏంటి అనేది చూడాలి ఈ లెక్క ప్రకారం చూస్తే అయితే ఓల్డ్ రిజర్వేషన్లతోనే ఎలక్షన్లు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి గ్యారెంటీ అని నేను చెప్పలేను అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువ ఓల్డ్ రిజర్వేషన్లతోనే ఎలక్షన్లు కావచ్చు ఆ ఓల్డ్ రిజర్వేషన్లతోనే ఎలక్షన్లు అయితే సెప్ దసరా దీపావళి అంటే అక్టోబర్లో ఎలక్షన్లు ఉంటాయి అక్టోబర్ ఎండింగ్ లోపల ఎలక్షన్లు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఒక ఆల్ అంచనానే ఎందుకంటే గవర్నమెంట్ మళ్ళీ ఏమైనా డిసిషన్ తీసుకుంటే మళ్ళీ పోస్ట్ పోన్ అయితే కానీ ఈసారి తీసుకోకపోవచ్చు బహుశా దసరా దీపావళి వరకు మీరు రెడీ కానీ సర్పంచ్ ఎలక్షన్లు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు ఓకే